हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल क्राफ्टी मॉम लाइफ स्टाइल। ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? ఈ సండే బోనాల ఫెస్టివల్ అయ్యింది కదా, సో ఈ బోనాల ఫెస్టివల్ ని మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను। వీడియో క్లిప్ చూసే ముందు మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। ఇక్కడ మీరు క్లిప్ లో చూస్తున్నారు కదా, బోనం ని మేమైతే ఈ విధంగా డెకరేట్ చేసాము। సో ఇదంతా మా అత్తమ్మనే రెడీ చేశారు। బోనం చేయడానికి ఒక విధానం అంటూ ఉంటుంది కదా, అంటే స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది। సో చాలా నీట్ గా ఓపికగా తన ఇదంతా రెడీ చేశారు। సో మా అత్తమ్మ స్టార్టింగ్ నుంచి బోనం ఎలా రెడీ చేసింది అనేది క్లియర్ గా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను స్టెప్ బై స్టెప్। సో ఒకసారి మీరు కూడా చూడండి, మీరు ఎలా చేస్తారు, మీరు కూడా ఇలానే చేస్తారా? సో ఇలా మీరు చేసినట్లయితే కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి। సో లేట్ చేయకుండా ఫస్ట్ వీడియో చూసేద్దాం। ఎక్కడైతే బోనం ని ప్లేస్ చేస్తామో అక్కడ తడిబట్టతో నీట్ గా క్లీన్ చేసిన తర్వాత అత్తమ్మ సో ఫస్ట్ బోనం పెట్టడానికి కింద ఆకు ఇస్తారా కేసారు। సో అది పెట్టిన తర్వాత బియ్యం పోసిన తర్వాత దాంట్లో బోనం ని నిలబెడతారు। సో ఇలా ఫస్ట్ బియ్యం వేస్తున్నారు। సో తర్వాత మనం బోనం ని పెట్టేలాగా కొంచెం బియ్యం ని స్ప్రెడ్ చేసి బోనం ని డెకరేట్ చేసుకోవాలి। సో మేమైతే బోనం ని ఒక చిన్న బిందెలోనే చేస్తాము, కుండలో చేయము। సో తర్వాత ఈ బిందెని నీట్ గా కడిగేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ అప్లై చేస్తున్నారు। సో నెక్స్ట్ ఈ సున్నం మీకు తెలిసే ఉంటుంది, దాంట్లో కొంచెం వాటర్ కలిపేసి ఇలా మనం బిందెకు చుట్టూరా అప్లై చేయాలి। సో ఇలా అప్లై చేసిన తర్వాత బోనంకి బొట్లు అనేది పెట్టుకుంటాము। సో ఫస్ట్ బోనంకి బొట్లు పెట్టే ముందు ఇంట్లో వాళ్ళందరూ బొట్టు పెట్టిన తర్వాత ఈ బోనంని పూజించుకుంటారు అన్నట్టు పసుపుతో కుంకుమతో। సో ఆ రోజు ఇదంతా కంప్లీట్ అయ్యేంత వరకు మా అత్తమ్మ ఫాస్టింగ్ ఉంటారు ఎవ్రీ ఇయర్। సో అలా ఫాస్టింగ్ ఉంటూనే చాలా ఓపికగా ఇదంతా తన్నే డెకరేట్ చేశారు। సో మా అత్తమ్మకు నేను హెల్ప్ చేశాను అవన్నీ ఇవ్వడం అలా। సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి మనకు తెలియనివి చెప్తూ ఇలా వాళ్ళ కింద మనం హెల్ప్ చేస్తూ ఉండి ఫెస్టివల్స్ జరుపుకుంటుంటే మనకు పండగ జరుపుకున్న అన్న సాటిస్ఫాక్షన్ కంపల్సరీ ఉంటుంది। సో నాకైతే అలా అనిపించింది, ఈ జనరేషన్కి మనకి ఇవన్నీ తెలియదు కదా ఎలా చేయాలి ఏంటి అనేది। సో మనం తెలుసుకుంటూ ఉంటూ మనం కూడా వాటిని ఫాలో అవ్వాలి। సో ఇవన్నీ మా అత్తమ్మ వాళ్ళ అత్తయ్యని ఫాలో అయ్యారు। సో ఇలా ఉంటుంది కదా, ఎవరింట్లో వాళ్ళకి ఒక ఆచారం అన్నట్టుగా। నెక్స్ట్ ఇదేంటంటే ఇంకొక కుండ కూడా పెడతారు కదా పైన, సో దాని ప్లేస్లో మేము ఒక చిన్న సర్వా తీసుకున్నాము। సో దానికి కూడా సేమ్ మనం బోనంకి ఎట్లయితే పూజించామో పసుపు కుంకుమతో సో అలానే పూజించి, ఇది ఏంటంటే మనం బోనంకి సాక పోయడానికి వాటర్ తీసుకుంటాం కదా సో అది అన్నట్టు। నెక్స్ట్ కింద కంచుడి కూడా కనిపిస్తుంది కదా దీపం పెట్టడానికి, సో దానికి కూడా ఆల్రెడీ మా అత్తమ్మ బొట్లు పెట్టి పెట్టేశారు ఇక్కడ। నెక్స్ట్ మనం బోనంకి దీపం పెట్టే ముందే మనం ఇలా వత్తిని కొంచెం ఆయిల్లో ఉంచినట్టయితే అది కరెక్ట్గా వెలుగుతుంది। సో అలానే కొంచెం ముందే అలా పెట్టాము। సో ఇక్కడ వచ్చేసి నైవేద్యం, మేమైతే ఏం ఆకుకూరలు పెట్టాము, సో జస్ట్ అన్నము పెరుగు అండ్ బెల్లము మూడే పెడతాము బోనంలో నైవేద్యంకి అయితే। నెక్స్ట్ ఇది వచ్చేసి కళ్ళు, మీకు తెలిసే ఉంటుంది అమ్మవారికి కంపల్సరీ ఇది యూజ్ చేస్తాం కదా। సో దీంట్లో మనం ఆల్రెడీ కడిగి పెట్టిన వేపాకులు పెట్టేసి ఇక్కడ బోనం పెట్టేసింది। సో ఫస్ట్ మనం మొక్కుకొని ఫస్ట్ ఇలా బోనంని పెట్టేసుకోవాలి। పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆ చిన్న సర్వా కూడా పెట్టేసి దానిపైన దీపం పెట్టేశారు। మనం ఆల్రెడీ బియ్యం కొంచెం ఎక్కువ వేసుకోవాలి బోనం కరెక్ట్గా ఉండడానికి కింద, సో ఎక్కువైనా పర్లేదు తక్కువ మాత్రం అవ్వకూడదు। నెక్స్ట్ కడిగి పెట్టుకున్న ఫ్రూట్స్, 3 types of fruits, ఇంకా అక్కడ ఫ్లవర్స్, ఇంకా కంకణాలు, పూలదండ ఇవన్నీ ఆల్రెడీ పెట్టేశారు। అత్తమ్మకున్న హ్యాబిట్ ఏంటంటే ఫెస్టివల్స్ అప్పుడు ఏ పూజ అయినా
తనకు కావాల్సిన థింగ్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాతనే తన పూజ అనేది స్టార్ట్ చేస్తుంటుంది. సో ఇక్కడ మీకు వీడియో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఆల్రెడీ కడిగి పెట్టేసుకొని ఇలా బొట్టు పెట్టేసుకుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి పూజ చేస్తున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పూజ అనే కాకుండా మన దివాళికి బొమ్మల కొలువు ఉంటుంది కదా, దానికి ఇంకా శివరాత్రికి మనకి పూజ ఉంటుంది కదా, అది కూడా మేము ఇలానే చేసుకుంటాము. సో ఇక్కడ గుమ్మడికాయ కూడా బొట్లు పెడుతుంది, ఇది మనం బోనంకి దిష్టి తీయడానికి యూజ్ చేస్తాం కదా బయట. ఇవన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాతనే లాస్ట్లో ఇప్పుడు దీపం ముట్టిస్తున్నారు అత్తమ్మ. దీపం వెలిగించాక చాలా బాగా కనిపిస్తుంది కదా బోనం. సో మీరు ఎలా చేసుకుంటారు ఫ్రెండ్స్, ఈ విధంగానే చేసుకుంటారా మీరు కూడా, ఎలా చేసుకుంటారు అనేది నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇది ఏంటంటే, మేము ఎవ్రీ ఇయర్ అమ్మవారికి వడి బియ్యం పోసాము. సో ఇక్కడ ఆ ప్రిపరేషన్ జరుగుతుంది. ఇలా పూజ అవ్వకముందే మేము ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాము. బోనం వేసిన తర్వాత డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళాము. నేను ఇక్కడ పూజ వీడియోస్ క్లిప్స్ అనేవి నేను కరెక్ట్గా మీకు షేర్ చేయలేదు, ఎందుకంటే షూట్ చేయడం కుదరలేదు పిల్లలతో. సో నార్మల్గా మీకు చూపిస్తున్నాను. సో ఇలా పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు బోనం ఎత్తుకున్నారు. సో తిని వచ్చేసి మా ఆడపడుచు, తను కూడా ఒక యూట్యూబరే. సో తను కుకింగ్ వీడియోస్ ఎక్కువ చేస్తుంటుంది, చాలా బాగా చేస్తుంది కుకింగ్. సో తన వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు తప్పకుండా చెక్ చేయండి. మా ఇంట్లో బోనంని మేము టెంపుల్ వరకు తీసుకెళ్ళాము, జస్ట్ గడప బయటకి కొంచెం తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ ఇంట్లోకి తీసుకెళ్తాము. సో నెక్స్ట్ మేము వడి బియ్యం కలిపాం కదా, అవి పోయడానికి మేము మా హస్బెండ్ నేను ఇద్దరమే వెళ్ళాము. సో ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదు కరోనా కాబట్టి. సో అక్కడ టెంపుల్ ఓపెన్ ఉంది కానీ లోపలికి ఎవరిని అలో చేయలేదు. సో లోపల ఉన్న వాళ్ళే మా బియ్యాన్ని తీసుకొని వాళ్ళు పోసి ఇచ్చారు అమ్మవారికి. టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత మేము లంచ్ చేసాము, టైం వచ్చేసి 5 అయిపోయింది. సో మేము ఆ రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామంటే, ఇది వచ్చేసి నాటుకోడి కర్రీ, సో ఇది నేనే ప్రిపేర్ చేశాను. సో నెక్స్ట్ ఇది చికెన్ కర్రీ. సో నాటుకోడి మా ఇంట్లో ఎవరు తినరు, జస్ట్ ఆ రోజు మాత్రమే వండుతాము. ఇది వచ్చేసి మటన్ కర్రీ, ఇది అక్క ప్రిపేర్ చేసింది. ఇది వచ్చేసి పప్పు వెజ్ కర్రీ ఒక్కటే. సో పిండి వంటలు కూడా చేసుకుంటాం కాబట్టి ఓన్లీ 2 ఐటమ్సే చేసుకున్నాము, పూరీలు అండ్ వడలు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది. బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మేము బోనం తిరిగి ఇంట్లోకి తెచ్చిన తర్వాత దీపంని అలానే పెట్టేసి ఆ దీపం కొండెక్కే వరకు అలానే ఉంచుతాము. సో ఈ నైవేద్యం ప్రసాదంలా తీసుకుంటాము, ఇవన్నీ నెక్స్ట్ డే తీసేస్తాము. సో ఇది అండి మా ఇంట్లో బోనాల సెలబ్రేషన్స్, మేము ఇలా జరుపుకున్నాము. సో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.